ఈ వార్తా కథనాలకు మూలం మాకు అంతర్జాలంలో అందిన సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని అనుసరించి మా రచయితలకున్న పరిజ్ఞానాన్ని జోడించి నిస్వార్థంగా వ్రాసినవి. ఎవరిని ఉద్దేశించి కించపరచాలని గాని ఏ ఒక్కరికో మేలు చేసే ఆలోచన గాని లేవు. కావున వీక్షకులందరూ ఈ విషయం గమనించగలరని మనవి. టిఎఫ్సి మీడియా యాజమాన్యం. వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. కరోనా ఎక్కడ చూసిన ఈ వైరస్ గురించే వార్తలు. ఎవరి నోట విన్నా ఈ వైరస్ ప్రస్తావన. చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికా దేశాల్లో ఈ వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. కరోనా ప్రభావంతో భారతదేశంలో మొత్తం లాక్డౌన్ చేశారంటే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది. దేశ ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. కాగా కొంతమంది మాత్రం సంతోషంగా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసేందుకు జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1339 జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి 466,884 మంది ఖైదీలు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలకే కాకుండా జైలు సిబ్బంది, సందర్శకులు, న్యాయవాదులకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. ఖైదీలకు కరోనా సోకే అవకాశం ఉందనే వాదనను సుప్రీంకోర్టు సొమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశానుసారం 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయానికి తీహారు జైలు అధికారులు వచ్చారు. తీహారు జైల్లోని దాదాపు 3,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. అందులో మొదటి విడతగా జైలులోని 419 మంది ఖైదీలను శనివారం విడుదల చేశారు. ఇందులో 356 మందిని మధ్యంతర బెయిల్ మీద 45 రోజుల పాటు, మరో 63 మందిని అత్యవసర పేరోల్పై 8 వారాల పాటు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ఖైదీలను విడుదల చేశారు. నిజానికి జైలు నిబంధనల ప్రకారం పెరోల్ మీద కేవలం 4 రోజులు మాత్రమే విడుదల చేసేందుకు అనుమతించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సవరణలు చేసింది. విడుదలయ్యే వారిలో తీవ్ర నేరాలు చేసిన వారు కరుడుగట్టిన ఖైదీలు ఉండరని ప్రభుత్వం తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.